అక్కడ చాలా ప్రయత్నాలు చేశారు. ఆ వ్యూహం వలన ఇన్ని రోజులు లేట్ అవ్వడం వలన మీకు ఏమైనా నష్టం జరిగింది, దాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? అంటే లోకేష్ అంత సీరియస్గా తీసుకోండి. బేసిక్ గా ఇక్కడ ఒక పాయింట్ ఏంటండి, ఇక్కడ చాలా అర్థం చేసుకోవాల్సిన పాయింట్, సినిమా అనేది ఒక మీడియం. ఇప్పుడు జర్నలిస్ట్ సాయి గారు ఒక అభిప్రాయం చెప్తారు జరుగుతున్న రాజకీయాల మీద, ఆయనకున్న సోర్సెస్ ఆఫ్ నాలెడ్జ్ లో కొన్ని స్పెక్యులేట్ చేయొచ్చు, కొన్ని ఊహించవచ్చు, కొన్ని జరిగినవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయొచ్చు. మీరు మీ ఇంట్లో మీ వైఫ్తోనో లేకపోతే మీ ఫ్రెండ్తో చెప్పచ్చు, లేకపోతే యూట్యూబ్లో వీడియో పెట్టచ్చు, లేకపోతే ఏదో డిబేట్లో ఉండొచ్చు, ఎక్కడన్నా రాయొచ్చు, ఇంకోళ్ళు ఎవరు సినిమా తీస్తారు, అన్నీ కూడా మాధ్యమాలు. ఒక కమ్యూనికేషన్ ఆఫ్ వాట్ యుర్ బిలీవింగ్. అప్పుడు ఆర్టికల్ 19 లో ఫిల్మ్ మేకర్ హ్యాస్ ఏ ఫండమెంటల్ రైట్, జరుగుతున్న మనిషి రాజకీయ పరిస్థితులు కానీ రాజకీయ పొలిటికల్ లీడర్స్ సెలబ్రిటీస్ మీద అతని పర్స్పెక్టివ్ లో సినిమా తీయటానికి హక్కు ఉంది. దట్ ఈస్ ప్రొటెక్టెడ్ అండర్ ఆర్టికల్ 19. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ వాళ్ళు ఏం చేస్తారు, జగన్ సైకో బాబాయ్ని చంపేశాడు, లేకపోతే దొంగ, లేకపోతే ఇది అని అంటున్నారు కదా, అది రియల్ లైఫ్ లో రియల్ దాంట్లో. నేను ఇక్కడ సినిమాటిక్ ఇంటర్ప్రిటేషన్ లో నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా, అక్కడేమో డైరెక్ట్ గా కన్సర్న్ పర్సన్ చెప్తున్నాడు. అలాంటప్పుడు మీకేం హక్కు ఉంది దీన్ని ఆపడానికి, ట్రై చేయడానికి? ఎందుకు ఆపుతున్నాడు? అది ఎందుకు ఆపుతున్నాడు అంటే, ఈ సినిమాలో వాళ్ళ గురించిన నిజాలు కొన్ని కన్విన్సింగ్ గా నేను చెప్పగలుగుతానేమో అనే భయంతో ఆపుతున్నాడు. లేకపోతే ఎందుకు ఎందుకు కేర్ చేస్తారు దీన్ని ఆపడానికి? ఎందుకంటే కాదు, మొత్తం మీకు యాంటీ విశ్లేషకుల న్యూస్ పేపర్లు అందరూ, సోషల్ మీడియా అందరూ కూడా అగెన్స్ట్ గా మాడతారు, వీళ్ళు వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు. అలాంటప్పుడు ఒక సినిమా చేంజ్ చేస్తుంది మధ్యలో? సినిమాలు చూపించే విధంలో కన్విన్సింగ్ గా ఉండటానికి ఛాన్స్ ఉందేమో అనే ఫియర్ తోటి ఆ అటెంప్ట్ చేశారు. అది నాకు చాలా ప్లస్ అయింది. ఎందుకంటే ఇది ఒక డిసెంబర్ లోనే వచ్చేసి ఈ పాటికి మర్చిపోయారు అందరూ. ఇండియా ఎంత ఎలాంటి న్యూస్ అయినా ఇవాళ ఉన్న అటెన్షన్ స్పాన్ కి వారం 10 రోజులు కానీ ఎవరికి ఏది గుర్తుంది. దాన్ని లాగి లాగి ఇప్పుడు జస్ట్ ఎలక్షన్ ముందుకు తీసుకురావటం అనేది మాకు చాలా పెద్ద ప్లస్ అయిందని నేను నమ్ముతున్నాను. రైట్, ఇక్కడ లోకేష్ ఉన్న ఒక ప్రాబ్లం, నాకు అనిపించినటువంటి ప్రాబ్లం ఏంటంటే, మీ సినిమాల్లో లోకేష్ని చాలా చులకనగా, చాలా అసమర్థుడిగా చూపించేటటువంటి, ఏదో తిండిపోతుగా చూపించే ప్రయత్నం చేస్తుంటారు, క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఉంటారు, అది తనని ఇండివిజువల్గా కూడా దెబ్బతీస్తుందని ఆపి ఉండడానికి ఉండొచ్చు కదా. అంటే మీకున్నటువంటి అధికారాన్ని అతన్ని డిగ్రేడ్ చేయొచ్చా? నేను అదే అన్నాను.